తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంతో పాటు సూరారం, తరిపల్లి, చందంపేట, గవలపల్లి, మీర్జాపల్లి మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. గవలపల్లిలో జెడ్పీటీసీ మాధవిరాజు బతుకమ్మ సంబరాల్లో పాల్గొని మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. మండల కేంద్రంలో సర్పంచ్ రాజరెడ్డితో పాటు పాలకవర్గ సభ్యుల ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. బతుకమ్మ ఆడిన తర్వాత బతుకమ్మల చెరువులో నిమజ్జనం చేశారు. సర్పంచ్ రాజరెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాల్లో ఎలాంటి ఇబ్బంది కలగకుండా లైటింగ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజరెడ్డి, ఎంపీటీసీ రాధికా కుమార్ గౌడ్, ఉప సర్పంచ్ చిరంజీవి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్, మాజీ సర్పంచ్ కుమార్ గౌడ్, ఎడ్ల కృష్ణయ్య, శ్రీమాన్ రెడ్డి, రామకృష్ణయ్య, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ నగేష్తో పాటు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బతుకమ్మ సంబరాల్లో సోదరులు ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాద. బతుకమ్మ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి సర్పంచ్ గారికి, పాలక వర్గానికి, అదేవిధంగా పెద్దల శంకరపడ పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు చిన్నశంకరపడ గ్రామ పంచాయతీ, అదేవిధంగా చిన్నశంకరపడ మండల ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. బతుకమ్మ అనేది సోదరులు చెప్పినట్టు చాలా ఏళ్ల నుంచి ఉన్నది, కానీ ఈ తెలంగాణ ఉద్యమం తర్వాతనే ఈ బతుకమ్మను ఇంత పెద్ద ఎత్తున ఇప్పుడు మన రాష్ట్రంలోనే కాకుండా దేశ దేశాల్లో కూడా ఈ బతుకమ్మ పండుగలు చాలా వైభవంగా జరుపుతున్నటువంటి సందర్భం. అంతేకాకుండా ఈ బతుకమ్మ పండుగను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కూడా నిర్వహిస్తున్నందుకు కేసీఆర్ గారికి, అదేవిధంగా స్థానిక శాసనసభ్యురాలు పద్మాదేవేంద్రరెడ్డి గారికి ప్రత్యేకంగా చిన్నశంకరపడ మండల పక్షాన, గ్రామ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వానికి. సైన్యాన్ని తరిమికొట్టి మరి బతుకమ్మ అంటేనే మా తెలంగాణ పోరాటం, మరి అక్కడ బైరాన్పల్లిలో మరి రజాకళ దమనకండకు 96 మంది వ్యక్తులు చంపి ఆ బైరాన్పల్లిలో నడి గాడి దగ్గర పెట్టి మీరు బతుకమ్మలు ఆడాలి మంచిగానే ఆడాడు నిజాం అనుచరుడు కాశీం రజవి రజాకళ్ళు ఆదేశించడం జరిగింది. మరి ముఖ్యంగా ఇంకొకటి మా మహిళ అక్కలకు చెల్లెళ్ళకు అందరు కూడా తెలియనిదేమనగా కట్టపై వైర్లు ఉన్నాయి. కట్టంపేట యువత ఎక్కడెక్కడైతే మనం బతుకమ్మలు ఏదానికి స్థలాలు కేటాయించామో అక్కడ మా యూత్ పిల్లలు అందరూ కూడా ఉండాలని కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ బతుకమ్మ ఈ తెలంగాణలో ఇంత గొప్ప చరిత్ర మనులకు, అదే విధంగా అక్కా చెల్లెళ్లకు, తల్లులకు, అన్నదమ్ములకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిజంగా ఎంతో ఘనంగా నిర్వహించుకుంటాం ఈ బతుకమ్మ సంబరాలను. ఈసారి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నిర్వహించినటువంటి సర్పంచ్ గారికి, పాలక వర్గానికి, గ్రామ పెద్దలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా నిజంగా బతుకమ్మ సంబరాలు శంకరంపేటలో అసలు ఈ విషయం చాలా మందికి మన మండల ప్రజలకు కూడా తెలియదంటుంది. ఎందుకంటే ఇప్పుడే మన జెడ్పీటీసీ రాజనగర్ రావడం జరిగింది, చూసి ఇంత పెద్దగా ఇంత ఘనంగా నిర్వహిస్తారని అడగడం జరిగింది. కొద్ది ముందు తెలుసుంటే తప్పకుండా మన ఎమ్మెల్యే గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఉండేవారు. ఆ సంబరాలను చూసి వాళ్ళు కూడా